1949 నవంబర్ 20న ఒక మహావీరుడు పుట్టాడండి ప్రపంచానికి వైద్యం చేయడానికి. ఆయనే జీవవృక్షం జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఈ ప్రపంచానికి ఆయన ఆకులతో వైద్యం చేశాడు. ఆ మాటలు వైద్యం. ఎంతో మంది దేవుడంటే తెలియక, దిక్కు తెలియక, మానవ జన్మకు అర్థం తెలియక, ఈ భూమి ఏంటో అర్థం కాక, ప్రకృతి ఏంటో అర్థం కాక కొట్టుకుపోతున్నారు ప్రవాహంలో, చీకట్లో బ్రతుకుతున్నారు. చీకటిలో బ్రతుకుతున్న ఎన్నో పాప జీవితాలకు వెలుగునిచ్చి పాపపు రోగాలతో, మానసిక రోగాలతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఒక వృక్షం. అది నీటి కాలవల యోర్న నాటబడింది. దుష్టుల ఆలోచన చొప్పున కాక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, దివారాత్రములు వాక్యమును పెట్టుకొని 25 సంవత్సరాలు పరిశోధించి ధ్యానించిన ఆ జీవ వృక్షపు ఆకులు ఈరోజు వైద్యానికి ఉపయోగిస్తారు. ఆ జీవవృక్షం ఒకనాడు అపోస్తలు, ఒకనాడు క్రీస్తు, ఇప్పుడు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. అయితే ఆయన శాఖలు విస్తరించాయి, కొమ్మలు విస్తరించాయి. ఆ కొమ్మల్లోని ఆకులు మీరే. ఈ ఆకులను ఏం చేస్తారంటే జనులు వైద్యానికి వినియోగింతురు. నాలాంటి వాళ్ళందరినూ నిలబెట్టి, నాలాంటి వాళ్ళందరినూ ఈరోజు ఇదిగో ఈ వేదిక మీద కనబడుతున్న సేవకులు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఈరోజు వాక్యం చెబుతూ ప్రపంచ మనుషుల గాయాలను కడుతూ వైద్యుల్లో ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోయి జీవవృక్షపు ఆకులతో ఈ ప్రపంచానికి వైద్యం చేస్తూ వెళుతున్నారంటే జయశాలి గారికి అనతండది. అలాగ నీవే ఒక మహావృక్షమై ఈ ప్రపంచానికి ఒక మెడిసిన్గా నువ్వు నిలబడగలవా భవిష్యత్తులో. మన అందరి ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పిడి సుందరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ, డాడీ మీరింకా ఎన్నో కాలాలు ఉండాలి, ఈ ప్రపంచ మనుషుల దెబ్బలకు వైద్యం చేయాలి, ఈ ప్రపంచాన్ని కాపాడాలి. లవ్ యూ డాడీ.